ఇక్కడ మీరు చూడొచ్చు ఏనుగు తొండం మీద మన గణేష్ మహారాజ్ నిలబడి ఉన్నారు. ఇంకా ఫినిషింగ్ కాలేదు, ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఫినిషింగ్ అయినాక కంప్లీట్ లుక్ మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు షెడ్లకు పోయి మొత్తం ఆడ ప్రిపరేషన్ మనం చూద్దాం. సో ఇప్పుడు మనం షెడ్లోకి వచ్చేసినాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పర్టికులర్ షెడ్ లో చాలా యూనిక్ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, చాలా యూనిక్ అంటే యూనిక్ డిజైన్స్ ప్రిపరేషన్ అవుతుంది. మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇది అన్నవాళ్ళ షెడ్. నమస్తే భయ్యా. నమస్తే భయ్యా. ఆపకా నామ్? మేరా నామ్ ప్రీతమ్ సింగ్ హై. ప్రీతమ్ సింగ్ కే భాయ్ కే షెడ్ మే ఆపన్ అబ్ దేఖ్ సక్తే వహాన్ పే గణేష్ మోడల్ కిత్నా అచ్చా హై. ఔర్ ప్రిపరేషన్ హో రహా. సో 10 సెప్టెంబర్ 10th వరకు అన్ని మోడల్స్ కంప్లీట్ అయిపోతాయి, ప్రిపరేషన్ అయిపోతాయి. మీరు అడ్వాన్స్గా వచ్చి బుక్ చేసుకోవచ్చు. మీ అన్న నంబర్ కూడా తీసుకొని మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్లో నేను ప్లే చేసేటట్టు ఇస్తాను. నేను డైరెక్ట్ కాల్ చేసి కూడా మీరు రేట్ గురించి ఎంక్వైరీ చేయొచ్చు. సో మొత్తం చూపిస్తాను నేను మోడల్స్ మీకు. आपने बाहर देखा हत्ती की सूंड के ऊपर गणेश जी डांस कर रहे हैं. दूसरा है ये गणपति महाराजा स्टाइल में है, जैसे कि महाराज लोग जो सवारी करते थे पहले जमाने में, उसी प्रकार से ये हत्ती की सवारी कर रहे हैं. और ये है कालिया मर्दन. भगवान कृष्ण जब गेंद गिर जाती नदी में तो कालिया सांप के ऊपर डांस करते हुए आते, ये वो है. और एक एक ये है, ये पूरा यूनिक है. इसको लायन है, इसके ऊपर पूरे ओरिजिनल हेयर्स आएंगे, धोती शॉल थोड़ा कुंदन का वर्क भी होएगा इसके अंदर. भाई का नंबर मैं आपको वीडियो पे दे दूंगा, आप डायरेक्ट भाई को कांटेक्ट करके ऑर्डर कर सकते हैं. मैं सूरज सत्या मॉडल का नहीं प्रिपरेशन आउट में सेम मॉडल डिजाइन करा रहे हैं. ఇక్కడ మీరు చూస్తున్న గణేష్ దూల్పేట్ అజారీ హోటల్ పక్కకే ఉన్న షెడ్ లో ఉంది దశావతార్ గణేష్. మీరు చూడొచ్చు అన్ని అవతారాలు గణేష్ కి కింద నుంచి మీద వరకు నీట్ గా డిజైన్ చేశారు. గణేషుని ఫినిషింగ్ మొత్తం అయిపోయింది, కవర్ తోటి ప్రొటెక్ట్ చేశారు గణేషుని. ఇక్కడ చూడండి ఎంత బాగుంది మొత్తం డిజైన్ ఫినిషింగ్ కానీ ఎంత నీట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది గణేష్. దూల్పేట్ అజారీ హోటల్ పక్కకున్న షెట్లో ఉన్నాయి, ఇంకా మోడల్స్ వస్తాయంట. ఇంకా గణేషులు ప్రిపరేషన్లో ఉన్నాయి చేస్తున్నారు. ఇది దశావతార్ గణేష్. సో ఇక్కడ చూడండి మోడల్స్ ఎంత బాగున్నాయి. అన్న వాళ్ళ దగ్గర మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. कितने फीट के भाई गणेश? अच्छा अच्छा अभी कलर वाला गोदाम में. अच्छा अपने 5 दिन में आएंगे, 10-13 फीट से लेके अपने 2 फीट तक में. सो अन्न वाले దగ్గర 2 ఫీట్స్ నుంచి 13 ఫీట్స్ వరకు గణేషస్ అవైలబుల్ ఉన్నాయంట. ఇంకా ప్రిపరేషన్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి మోడల్స్ ఇవన్నీ. సో ఇవన్నీ చిన్న సైజ్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి, రెడీ ఉన్నాయి. మీరు అడ్వాన్స్గా ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు, ఇక్కడికి వెళ్ళి మీరు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇంకా మొత్తం ఫినిషింగ్ కూడా అయిపోయింది గణేష్ ఉంది. చాలా నీట్గా డిజైన్ చేసి కవర్ తోటి చాలా ప్రొటెక్టెడ్గా పెట్టినారు. మీరు చూడొచ్చు ఇంత నీట్ ఫినిషింగ్ ఉంది చూడండి గణేష్లో. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాడు గణేష్ మహారాజ్. సో దూల్పేట్ డిజైన్ స్పెషాలిటీ ఏంటంటే మీరు ఆ కళ్ళని చూసి గుర్తుపెట్టచ్చు, మన గణేష్ మహారాజ్ కళ్ళని ఎంత యూనిక్గా డిజైన్ చేస్తారంటే వరల్డ్ క్లాస్ ఆర్టిస్ట్లు ఉంటారు మన దగ్గర. ఇంత మంచి డిజైన్ గణేషన్లు వరల్డ్లో ఎక్కడ దొరకవు అనమాట. ఇవి స్పెషాలిటీ, దూల్పేట్ స్పెషాలిటీ. చూడండి గణేష్ చాలా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి సేమ్ డిజైన్లో, చిన్న సైజ్ గణేషన్లు. మీరు ఎంత అడ్వాన్స్గా వచ్చి బుక్ చేసుకుంటే మీకు అంత మంచిది అనమాట. జల్దీ వచ్చి బుక్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది వచ్చి ఆల్రెడీ అడ్వాన్సెస్ ఇచ్చి బుక్ చేసుకుంటున్నారు. మీరు త్వరగా వచ్చి దూల్పేటకి వచ్చి బుక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఉన్న షెడ్ రాణి అవంతిబాయ్ ఫంక్షన్ హాల్ దూల్పేట్ గంగా హోలీ.
చూడొచ్చు ఇక్కడ పెద్ద పెద్ద వినాయకులు తయారు చేస్తున్నారు సో ఎంత సైజ్ వినాయకుడు భారీ భరకం వినాయకులు తయారు చేస్తున్నారు స్ప్రే పెయింటింగ్ అవుతుంది హై ఏ కిట ఫిట్ తా గణేష్ సో మొత్తం ఇది 13 ఫీట్ గణేష్ చూడండి ఎంత మంచిగుంది డిజైన్ చూడండి సో మొత్తం 13 ఫీట్ గణేష్ ఇంకా వేరే డిజైన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నది షెడ్ లో చూడండి వేరే డిజైన్స్ సో ఇవన్నీ డిజైన్స్ అన్నమాట ఇక్కడ ఇంకా ప్రిపరేషన్ అవుతుంది మోస్ట్లీ సెప్టెంబర్ 10th వరకు చాలా వరకు గణేష్ కు ప్రిపేర్ అయిపోతాయి ఆల్రెడీ చాలా మంది వచ్చి బుక్ చేసుకుంటున్నారు మీరు కూడా త్వరగా వచ్చి బుక్ చేసుకుంటే బాగుంటుంది చూడండి అస్కర్ పెయింటింగ్ వర్క్ అవుతుంది ఈ పెయింటింగ్ వర్క్ అయిపోయినాక కలర్ చేస్తారన్నమాట చూడండి ఎంత మంచిగా ఉంది డిజైన్ చూడండి ఇదైతే భారీ వర్కం గణేష్ చాలా అంటే చాలా బాగుంది మొత్తం 13 ఫీట్ గణేషెస్ అన్నమాట అది సో ఇక్కడ మీరు వచ్చేసినాం పెద్ద వినాయకులు ఇక్కడ ప్రిపరేషన్ అవుతుంది మీరు చూడవచ్చు ఇక్కడ చూడండి సో మొత్తం కొత్త మోడల్ గణేష్ మీరు చూడండి సో మొత్తం చూడండి ఇది గణేషన్ లోపల పెడతారు చాలా చూడండి పెయింటింగ్ వర్క్ అవుతుంది సో చూశారు కదా ఎంత పెద్ద గణేషుడు ఉన్నాడు షెడ్ డీటెయిల్స్ మీకు వీడియోలు ఇచ్చేస్తాను సో పెద్ద వినాయకులు మీరు ఆర్డర్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు సో షెడ్ మీదనే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీరు డైరెక్ట్ కాల్ చేసి కూడా ఎంక్వైరీ చేయొచ్చు ఎంత పెద్ద వినాయకుడు ఉన్నాడు చూడండి బై హైట్ కింద 16 ఫీట్ సో ఇది 16 ఫీట్ గణేష్ ఇది 16 ఫీట్ గణేష్ సో ఈ షెడ్లో అవైలబుల్ ఉన్నాయి సో ఇక్కడ కూడా చూడండి ఏ కింద హైట్ సో ఇక్కడ మీరు చూస్తున్న గణేషుడు 18 ఫీట్ గణేష్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాడు 32 సో 22 ఫీట్ గణేష్ అంటే ఇది సో 22 ఫీట్ గణేష్ ఇంకా ప్రిపరేషన్ అవుతుంది చూడండి హైట్ చూడవచ్చు మీరు అంత పెద్దగా ఉన్నాడు గణేషుడు సో నాకే ఇట్లా చూడాల్సి వస్తుంది 22 ఫీట్ గణేష్ సో ఈ షెడ్లో మీకు చాలా పెద్ద వినాయకులను చేస్తారు సో వీడికి వచ్చి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో మనం ఇప్పుడు కిషోర్ సింగ్ మూర్తి కళాకార్ షెడ్లోకి వచ్చేసినాము చూడండి ఎంత పెద్ద వినాయకులు ఇక్కడ ఉన్నాయి ఈ ఏరియా డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను సో కిషోర్ సింగ్ మూర్తి కళాకార్ లొకేషన్ గంగాబోడి లోపలికి వెళ్ళి మీకు పెద్ద వినాయకులను మేము చూపిస్తాను రండి మూర్తి కళాకార్ చూడండి ఎంత పెద్ద వినాయకులను చేస్తున్నారు బాయ్ గణేష్ కా హైట్ కింద సో 19 ఫీట్ గణేష్ ఇది చూడండి సో పెద్ద పెద్ద వినాయకులు కిషోర్ సింగ్ మూర్తి కళాకార్ గంగాబుడి లొకేషన్ 19 ఫీట్ గణేష్ బాయ్ కబ్ తక్ రెడీ అవుతా గణేష్ సో మోస్ట్లీ 10th వరకు సెప్టెంబర్ 10th వరకు అంతా రెడీ అయిపోతుంది చూడండి ఎంత మంచిగా కష్టపడుతున్నారు మన కోసం పండగ కోసం సో అదనమాట మన దూల్పేటలో బెస్ట్ బెస్ట్ ఆర్ట్ వర్క్ ఉంటుంది వరల్డ్ లోనే బెస్ట్ ఆర్ట్ వర్క్ కిషోర్ సింగ్ మూర్తి కళాకార్
పెద్ద వినాయకులు బుక్ చేసుకోవాలంటే అడ్వాన్స్ వచ్చి బుక్ చేసుకోండి. ఇట్ సైడ్ నంది, ఇట్ సైడ్ చూడండి లాయల్. సో ఎంత బ్యూటిఫుల్ ఉండండి చూడండి, అంత బ్యూటిఫుల్ డిజైన్ ఇది. ఒక సైడ్ ఏమో నంది, ఒక సైడ్ ఏమో సింహం. కిషోర్ సింగ్ మూర్తి కళాకార్, గంగాబుడి దూర్పేట్. సో ఇదన్నమాట లొకేషన్. ఇప్పుడు మనం దూల్పేట్ ఆకాశపురి హనుమాన్ గంగాబుడి రోడ్ కాడ ఉన్నాము. ఇక్కడ మీకు పర్టికులర్ గా నేను చిన్న మోడల్ గణేష్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఎంత మంచి మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. చిన్న మోడల్ గణేష్ 5 ఫీట్స్ గణేష్ ఇది. సో ఇక్కడ చాలా డిఫరెంట్ డిజైన్స్ లో మీకు గణేషెస్ ఉన్నాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నమాట. లోపల కూడా మీకు చాలా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చి మీరు గణేష్ బుక్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ లో వచ్చి బుక్ చేసుకుంటే ఏంటంటే మీకు మంచి ఫినిషింగ్ ఉన్న గణేష్లు మీకు దొరుకుతాయి. ఏం హరీవరీ ఉండదు. అడ్వాన్స్ లో వచ్చి బుక్ చేసుకోండి. ఇంత నీట్ ఫినిషింగ్ గణేష్ దొరుకుతాయి. సో ఇప్పుడు ఈ గల్లీలోకి వచ్చేసినా మీరు చూడండి, ఇక్కడ మన ప్రభు శ్రీరామ్ స్టాచ్యూ ఉంది చూడండి. ప్రభు శ్రీరామ్ సో ఈ డిజైన్ చూడండి. అక్కడ మీకు మీద నాగంపాము మూవ్ అవుతుంది చూడవచ్చు. చెవులు కూడా మూవ్ అవుతున్నాయి ఈ డిజైన్లో. సో మొత్తం మన గణేష్ మహారాజ్ చెవులు ఇంకా మీద నాగంపాము కూడా ఇది మూవ్ అవుతుంది అన్నమాట. సో ఈ డిజైన్లో చూడండి. సో ఇప్పుడు మనం లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకారికి వచ్చేసినాం. మీరు ఇక్కడ బోర్డు చూడండి, కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి మీకు డిజైన్స్ అన్ని చూపిస్తాం. మనం ఇప్పుడు లోపల పోదాం. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ పెద్ద సైజ్ వినాయకులు అన్నమాట. మీద నాగంపాము కూడా మూవ్ అవుతుంది చూడవచ్చు. మీద నాగంపాము వినాయకుని చెవులు కూడా మూవ్ అవుతున్నాయి. సో మీకు డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో ఇచ్చేస్తాను. ఇక్కడ చూడండి మహాదేవ్, మీద నాగంపాము మూవ్ అవుతుంది మీరు చూడవచ్చు. సో ఇక్కడ మీరు చూడండి మన గణేష్ మహారాజ్ కళ్ళు కూడా ఓపెన్ అండ్ క్లోజ్ అవుతాయి. మీరు చూడవచ్చు వీడియోలో 18 ఫీట్స్ వినాయకుడు. సో 18 ఫీట్స్ చూడండి, రూఫ్కి కంప్లీట్ రూఫ్కి టచ్ అవుతుంది వినాయకుడు. సో 18 ఫీట్ వినాయకుడు. సో ఇక్కడ మీరు చూడవచ్చు మీడియం సైజ్ గణేష్ మహారాజ్ డిజైన్స్ ఎంత యూనిక్ ఉన్నాయి. సో అన్నవాళ్ళ ఇది షార్ట్ షెడ్ సో అన్నవాళ్ళు ఇక్కడ మనకు చూపిస్తారు మంచి డిజైన్స్. సో చూడండి మీడియం సైజ్ డిజైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఎంత బాగుంది చూడండి. సో గంగాబుడి దూల్పేట్ రోడ్ అన్నమాట ఇది. కొంచెం లొకేషన్ గంగాబుడి హనుమాన్ టెంపుల్ ఉంది, ఆకాశపురి టెంపుల్ అన్నమాట. మీరు మీడియం సైజ్ వినాయకులు బుక్ చేసుకుందాం అనుకుంటే సో అన్న వాళ్ళ దగ్గరికి వచ్చి బుక్ చేసుకోవచ్చు. నేను కొన్ని డిజైన్స్ మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు గల్లీలోకి పోతున్నాం. బ్రదర్ మనకి వినాయకులు అని చూపిస్తాడు. మీడియం సైజ్ వినాయకులు పెయింటింగ్ అవుతుంది అన్నమాట. సో మనం లోపలికి వెళ్ళి మనం ఇప్పుడు చూద్దాం. సో మొత్తం దూల్పేట్ టూర్ ఇక్కడ చూడండి. ఏ కితే ఫిట్ కా గణేష్. సో ఇది 9 to 10 ఫీట్ వినాయకుడు ఉంటుంది చూడండి ఇక్కడ.
సో దీనికి పెయింటింగ్ అయిందనమాట. చూడండి కవర్ ఓపెన్ చేస్తున్నారు. సో ఇది ఫస్ట్ కోట్ ఆఫ్ కలరింగ్ అనమాట. దీని మీద ఇంకా వర్క్ అవుతుంది. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ గణేష్ ఉంది చూడండి. సో ఇది మన 9 ఫీట్ గణేష్. సో దూల్పేట్ స్పెషాలిటీ ఏంటంటే ఆ కళ్ళు అనమాట. ఆ కళ్ళు మన గణేష్ మహారాజ్ చెవులు. డిజైన్ ఎంత యూనిక్ ఉంటాయి అంటే అంత యూనిక్ ఉంటుంది దూల్పేట్. ఇది దూల్పేట్ గంగావడి అనమాట. నేను చూపించాను కదా అన్న వాళ్ళని. సో వాళ్ళ షెడ్లలో ఈ వినాయకుడు. సో ఇది మోడల్ గణేష్, 9 ఫీట్ మోడల్ గణేష్. సో చూడండి 9 ఫీట్ గణేష్. సో ఇంకా పెయింటింగ్ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది. ఇది కంప్లీట్ ఫినిషింగ్ అయినాక ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం పోతున్నాం అన్నమాట దూల్పేటలో ఉన్నాం. మరి చూడండి సో బైక్ మీద మనం ట్రావెల్ చేస్తున్నాం. సో ఆల్రెడీ గణేష్ బుక్ చేసుకోవడానికి చాలా మంది వచ్చిండ్రు. మరి చూడొచ్చు చాలా మంది బైక్ల మీద వస్తున్నారు. సో చాలా మంది బ్రదర్స్ గణేష్లను బుక్ చేసుకోవడానికి ఆల్రెడీ వస్తున్నారు. సో ఇది గంగావడి రోడ్ అనమాట. ఇక్కడ పెద్ద పెద్ద వినాయకుల నుంచి చిన్న చిన్న వినాయకుల వరకు అన్నీ మీకు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, బుక్ చేసుకోవచ్చు. 22 ఫీట్ వినాయకుడు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. మీకు చూపించాను కదా ఇందాక వీడియోలో. సో మనం ఇంకా లోపలికి పోదాం. ఇంకా నేను కొన్ని డిజైన్స్ మీకు చూపిస్తాను. సో ఈ లేయర్లు అంతా మొత్తం మనకి బెస్ట్ హార్డ్ వర్క్ ఉంటుంది అన్నమాట, బెస్ట్ గణేషస్. చలో మనం లోపల పోదాం, ఇంకా చూద్దాం మనం. సో మనం ఇప్పుడు దూల్పేటలో ఉన్నాం. వెంకల్ అక్కడ చూడండి మీరు వర్క్ నడుస్తుంది, గణేష్లను ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక షెడ్ ఉంది. దీంట్లో మనకి 4 ఫీట్ 5 ఫీట్ గణేష్లు ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి మనం చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు 4 ఫీట్ 5 ఫీట్ గణేష్లు ఉన్నాయి. మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి అన్ని స్మాల్ సైజ్ గణేషస్ ఇక్కడ దూల్పేటలో అవైలబుల్ ఉన్నాయి. సో ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది ఇక్కడ చూడండి. సో మీరు ఇక్కడ హార్డ్ వర్క్ చూడొచ్చు, ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది చూడండి గణేష్ని. సో ఎంత బ్యూటిఫుల్ డిజైన్ అనమాట ఇది. సో ఇలాగే సేమ్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మన గణేష్ మహారాజ్ మన దూల్పేటలో అవైలబుల్ ఉన్నారు. సో మనం లోపలికి వెళ్దాం. సో లోపలికి వెళ్ళాక మీకు ఇంకా చూపిస్తాను నేను. సో మీరు చూడొచ్చు ఇక్కడ క్రౌడ్. సో ఆల్రెడీ చాలా మంది వచ్చి బుక్ చేసుకుంటున్నారు అన్నమాట. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం. చాలామంది వచ్చి చెక్ చేసుకొని నచ్చిన వినాయకుడిని బుక్ చేసుకుంటున్నారు అడ్వాన్స్ ఇచ్చేసి. సో లోపలికి వెళ్దాం మనం. సో మనం ఇప్పుడు ఒక హాల్లోకి వచ్చేసినాం, రాణి అవంతిబాయ్ దూల్పేట్. సో ఇక్కడ మీకు స్మాల్ సైజ్ వినాయకులు ఉన్నాయన్నమాట. నేను చెప్పాను కదా చాలా అంటే చాలా డిజైన్స్లో ఉన్నాయి. మీరు ఒకవేళ స్మాల్ సైజ్ వినాయకులని బుక్ చేసుకుందాం అనుకుంటే రాణి అవంతిబాయ్ దూల్పేట్ ఈ హాల్ని మీకు చూపిస్తాను. సో ఈ హాల్ చూడండి, పెద్ద హాల్లో ఆ ఎండ్ వరకు మీకు స్మాల్ సైజ్ వినాయకులు ఉన్నాయన్నమాట. సో మీకు అన్ని మోడల్స్ నేను చూపిస్తాను. సో చాలా మంది వచ్చి బుక్ చేసుకుంటున్నారు వినాయకులను ఆల్రెడీ. సో వీళ్ళంతా వచ్చిండ్రు బుక్ చేసుకున్నారు. బ్రో బుక్ చేసుకుంటారా మీరు వినాయకులను? 8000 లో ఒక మంచి గణేషన్ బుక్ చేసినాము. ఎంత? 8000. 8000 లో. సో ఎంత?
చాలా మంది వచ్చి బుక్ చేసుకుంటారంట. సో ఓకే బ్రో, ఎంజాయ్ ద ఫెస్టివల్స్. జై బనార్ ఉంటుంది. సో ఇదన్నమాట స్మాల్ సైజ్ గణేషులు. సో ఇక్కడ చూడండి ఎంత యూనిక్ డిజైన్ ఉంది చూడండి. గణేష్ మహారాజ్ ఇంకా నేను లోపలికి వెళ్ళి మీకు కొన్ని మోడల్స్ చూపిస్తాను నేను ఈ షెడ్లో. సో ఇక్కడ మీరు చూస్తున్న గణేష్ లాల్ బాగ్ గణేష్. మీరు చూడొచ్చు ఎంత మంచి డిజైన్ ఉంది చూడొచ్చు లాల్ బాగ్ గణేష్. సో మీరు అడ్వాన్స్గా వచ్చి బుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు సైడ్లో డిస్కషన్స్ అవుతున్నాయి, అందరు వచ్చి బుక్ చేసుకుంటున్నారు అన్నమాట అడ్వాన్స్లో. సో డబ్బులు వచ్చి బుక్ చేసుకుంటే కాస్ట్ తక్కువ ఉంటుంది దూల్పేటలో. ఎండ్ టైంలో ఏమవుతుంది అంటే కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. మీరు బుక్ చేసుకొని ఒకవేళ మీకు ప్లేస్ అవైలబుల్ ఉంటే మీరు బుక్ చేసుకొని ఇమీడియట్గా షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ మోడల్ లాల్బాగ్ గణేష్ మోడల్ మీరు చూడండి. ఇంకా ఇక్కడ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది. సో ఇవన్నీ లాల్బాగ్ గణేష్ మోడల్స్ చూడండి. ఇది 5 to 6 feet గణేష్ అన్నమాట. ఇప్పుడు చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో మనకు గణేష్ మహారాజ్ అవైలబుల్ ఉన్నాడు దూల్పేటలో. ఈ బ్లూ సైజ్ చూడండి ఎంత బాగుంది చూడండి బ్లూ సైజ్. సో ఇవన్నీ లాల్బాగ్ గణేష్ మోడల్ అన్నమాట. సో చాలా మంది అడ్వాన్స్గా వచ్చి బుక్ చేసుకుంటారు, దానివల్ల ఏంటంటే ప్రైస్ తక్కువ ఉంటుంది. సో ఫెస్టివల్ 1-2 డేస్ ముంగట ఏమైతే డిమాండ్ ఎక్కువ ఉండేసరికి రేట్లు పెరిగిపోతాయి అన్నమాట. సో మీరు అడ్వాన్స్గా బుక్ చేసుకుంటేనే బెస్ట్ దూల్పేటలో. సో ఇవన్నీ ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ 4-3 3 feet గణేష్ ఉంది, 4 feet గణేష్ ఉంది. సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత బాగుంది చూడండి గణేష్. సో ఇదన్నమాట చూస్తున్న గణేషులు చూడండి, 2 feet నుంచి 3-4 feet వరకు ఉన్నాయి. సో ఇవన్నీ స్మాల్ సైజ్ గణేషస్. సో ఈ పర్టికులర్ షెడ్ దూల్పేటలో మీకు చిన్న వినాయకులు అవైలబుల్ ఉన్నాయి. అడ్వాన్స్గా రండి బుక్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి ఆల్రెడీ క్రౌడ్ వచ్చి బుక్ చేసుకుంటారు, చాలా మంది వచ్చి బుక్ చేసుకుంటున్నారు అన్నమాట. సో ఇది మొత్తం హాల్ ది లుక్. సో ఆ కార్నర్ నుంచి మొత్తం ఎండ్ వరకు మొత్తం వినాయకులే అన్నమాట. సో మీకు మంచి డిజైన్లో కంప్లీట్ ఫుల్ ఫినిషింగ్ ఉన్న వినాయకులు కావాలంటే అడ్వాన్స్గా వచ్చి బుక్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు గణేషుల్ని ఫస్ట్ ఫ్లోర్కి షిఫ్ట్ చేస్తున్నారు అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో కూడా గణేషస్ అవైలబుల్ ఉన్నాయి, మనం మీదికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి మనం లోపలికి పోదాం. సో ఇవన్నీ వినాయకులు అన్నమాట, కంప్లీట్ ఫినిష్ అయిన వినాయకులు. సో మనం మీదికి వెళ్తున్నాం ఇప్పుడు. సో మీద కూడా గణేష్ మహారాజ్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇది ఇక్కడ పక్క షెడ్ చూడండి, షెడ్లో ఇంకా వర్క్ అవుతున్నాడా. సో మనం ఇప్పుడు మీద పోదాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2-3 feet వినాయకుల డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి షెడ్లో 2 feet గణేష్, 3 feet గణేష్ ఇక్కడ అవైలబుల్ ఉంది. చూడండి ఎంత మంచిగా ఉంది చూడండి డిజైన్. సో ఈ గణేష్ డిజైన్ చూడండి,
ఇది 2 ఫీట్ గణేష్ అన్నమాట. ఎంత బాగుంది చూడండి. సో ఇక్కడ ఇంకొక మోడల్ ఉంది చూడండి, ఇదైతే చాలా అంటే చాలా బాగుంది చూడండి. సో ఇక్కడ మొత్తం 3 to 2 ఫీట్ గణేషస్ ఉన్నాయి. సో లాస్ట్ వరకు. సో ఈడ ఇంకా యూనిక్ మోడల్ ఉంది. సో ఇవి గణేష్ చూడండి. సో ఇది ఇంకొక యూనిక్ మోడల్. సో ఇవన్నీ గణేష్లు అన్నమాట. సో మొత్తం ఇవి గణేషస్. సో ఇక్కడ చూడండి, గోదాంలోకి గణేష్ మహారాజ్ని మూవ్ చేస్తున్నారు. గణేష్ మహారాజ్. సో కంప్లీట్ వర్క్ అయిపోయినాక ఇట్లా తెచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు గణేష్ మహారాజ్ని. సో ఇంకా హ్యాండ్ని ఫిక్స్ చేయాలా. సో ఇక్కడ మీరు చూస్తున్న గణేష్ చూడండి, సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు. మీరు బ్యాక్ సైడ్లో ఎల్క మీద గణేష్ ఉన్నారు చూడండి, ఈ యొక్క మోడల్. ఈ గణేష్లన్నీ సోలాపూర్ నుంచి వస్తాయంట. సో ఇలా ఇంపోర్ట్ చేసి మరీ కూడా అమ్ముతున్నారు. సో ఇక్కడున్న మోడల్ మీరు చూడండి, గణేష్ మహారాజ్ సింహాసనం పైన కూర్చున్నట్టు ఉన్నది మోడల్ చూడండి. పక్కకి లాయన్, ఇక్కడ చూడండి గణేష్ మహారాజ్. సో ఇది కంప్లీట్ లుక్ అన్నమాట. సో ఎంత బ్యూటిఫుల్ గణేష్ ఇది, సింహాసనం మీద కూర్చున్న గణేష్. సో ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ చూడండి, ఇంకొక ప్యాటర్న్ చూడండి. సో ఇది చూడండి, సిల్వర్ కలర్లో ఉన్న గణేష్ ఎంత బ్యూటిఫుల్ డిజైన్ చూడు. లాల్ బాగ్ గణేష్ సిల్వర్ కలర్, చాలా బ్యూటిఫుల్ డిజైన్. మీకు ఒక క్లోజర్ లుక్ ఇస్తా. బొంబాయికి రాజా లాల్ బాగ్ గణేష్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ డిజైన్ అన్నమాట ఇది. ఇప్పుడు నేను మీకు 5 ఫీట్స్ చిన్న వినాయకులను చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న గణేష్ మంగళహట్ పిఎస్ దగ్గరలో ఉంది, మంగళహట్ మకరా అంటారు. సో అక్కడ ఉన్నది. ఇక్కడ మీకు 5 ఫీట్ గణేషస్ అవైలబుల్ ఉన్నాయి. సేమ్ మోడల్ గణేష్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్లో ఉంది. సో మీరు చూడవచ్చు. ఇప్పుడు మీకు కొన్ని డిజైన్స్ నేను చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇవన్నీ స్మాల్ సైజ్ గణేష్ మోడల్స్ అన్నమాట. ఇంకో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అనే గణేష్ మార్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాను చూడండి, ఎంత బాగున్నాయి కలర్స్. సో ఇవన్నీ గణేష్ మోడల్స్, స్మాల్ సైజ్ గణేష్ మోడల్స్ మంగళట్ మగరా దూల్పేట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగా గణేష్ మహారాజ్ సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. ఆల్రెడీ చాలామంది వచ్చి బుక్ చేసుకుంటున్నారు అన్నమాట ధూల్పేట్లో. ఇక్కడ చూడండి చాలా బాగుంది డిజైన్, గణేష్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందన్నమాట. మంచిగా కవర్స్ వేసి పెట్టారు వర్షానికి తడవకుండా. సో సేమ్ మోడల్లో మీరు చిన్న సైజులో గణేష్ చూస్తున్నారంటే ఇక్కడ వచ్చి పర్చేజ్ చేయొచ్చు.